చీచీ పేపర్ నిండా కరోనా వార్తలే. దిక్కుమాలిన లాక్డౌన్ తొక్కల రూల్. ఒరే అబ్బాయి, ఎందుకు నీకింత ఇరిటేషన్? ఇంతకు ఈ ఇరిటేషన్ కరోనా మీదనా లాక్డౌన్ మీదనా? రెండిటి మీద బాబాయ్. ఇరానీ కేఫ్లో ఉస్మానియా బిస్కెట్ నంజుకుంటూ ఛాయ్ తాగి 3 వారాలైంది. సో సాడ్ అబ్బాయి. కేబీఆర్ పార్కులో నిమ్మల్ల మధ్యన వాకింగ్ చేసి 20 రోజులైంది. ఎలా భరించమంటావు బాబాయ్? ఇరానీ ఛాయ్ తాగినా నిమ్మల్ల మధ్యలో వాకింగ్ చేసినా కూడా కరోనా వస్తుందట. ఆ విధంగా చూస్తే లాక్డౌన్ మంచిదేగా. ఊరుకోండి బాబాయ్, మీ ఇల్లు అంటే చాలా విశాలం, గంటకో రూమ్లో టైంపాస్ చేస్తారు. మాలాంటి అగ్గిపెట్టే ఇళ్లలో ఈ లాక్డౌన్ ప్రకటించిన వాళ్ళని ఒక్కరోజు నమ్మనండి, అది ఎంత పచ్చి నరకమో వాళ్ళకే అర్థమవుతుంది. పక్కింటోని పలకరిద్దామంటే వాడు అడ్డంగా చెక్కబల్లలు పెట్టేశాడు, ఎదురుంటోని విష్ చేద్దామంటే వాడు ఏకంగా ఇటుకలతో గోడలు కట్టేశాడు. ఎక్కడికి వెళ్లకుండా మనింట్లో మనం ఉండి అద్దంలో మన ముఖాన్ని ఎన్ని గంటలని చూసుకుంటాం బాబాయ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈ లాక్డౌన్ భరించడం ఇక నా వల్ల కాదు బాబాయ్. రేపటి నుంచే లాక్డౌన్ను తీసేస్తున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పేరుతో ఒక ఫేక్ జీవోను క్రియేట్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా వైరల్ చేస్తాను. ఆ వెంటనే నేను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు ఇంతకంటే ఇరుకైన రూములో సౌండ్ లేకుండా చెక్క భజన చేస్తూ కూర్చోవాలి. అమ్మో వదిలే బాబాయ్, ఇంతకంటే ఇరుకైన రూమ్ అంటే పిచ్చి పీక్స్ను దాటేస్తుంది. ఇప్పుడున్న ఈ పిచ్చి కంట్రోల్ అయ్యే మార్గమే లేదా బాబాయ్? మనసు ఉంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది రా బాయ్. బైది బై, నీకు నెల్సన్ మండేలా తెలుసా? ఎందుకు తెలియదు బాబాయ్? ఆయన ఫేమస్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్. యూనో ఆయన 6 బాళ్ళకి 6 సిక్సర్లు కొట్టినట్టు నేను బుడ్డోడిగా ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ రేడియో వార్తల్లో విన్నట్టు గుర్తు. నీ ముఖం, నీ అజ్ఞానం పీక్స్ని దాటేసినట్టుంది. నెల్సన్ మండేలా క్రికెటర్ కాదు, ఆయన వెస్టిండీస్ అస్సలు కానే కాదు, సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా. అవునా? ఏం చేశాడేంటి బాబాయ్? అనగారిన తన జాతి హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం 25 సంవత్సరాలు పోరాడిన మహానీయుడు ఆయన. అన్నేళ్ల పాటు వీధిలోకి వచ్చి ఉద్యమం చేయడం మాటలా బాబాయ్? ఏడ్చవులే, ఆయన వీధిలోకి వచ్చి నినాదాలతో ఉద్యమాలు చేయలేదు. 25 సంవత్సరాలు జైల్లో మౌన పోరాటం చేశాడు. వావ్, గ్రేట్ బాబాయ్. అందుకే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అప్పట్లో ఆయన జైల్లో ఉన్న గది ఇప్పుడు నువ్వు ఉన్న గది కంటే చాలా చిన్నది. నేను నమ్మను బాబాయ్. మీరు కానీ కపిల్ దేవ్ కానీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి నెల్సన్ మండేలా ఉండే గది చూసొచ్చారా? లోకల్ సాక్ష్యం ఏదైనా ఉంటే చూపించండి, అప్పుడు నమ్ముతాను. అయితే మన పక్క గల్లి దాకా నాతో రా. ఒకసారి ఆ సంతం చూడు. చూశాను, కొంచెం మనిషిలాగే ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాల నుంచి అక్కడే మౌనవ్రతం చేస్తున్నాడు తెలుసా? మై గాడ్, ఈ జానడంత జాగలో 10 సంవత్సరాల నుంచి తనకు తానే లాక్డౌన్ విధించుకున్నాడన్నమాట. ఆయన కూర్చున్నది జానడు స్థలమే కావచ్చు, కానీ ఆయన మనసు లక్షల కిలోమీటర్ల దూరం వ్యాపించింది. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? కళ్ళతో చూస్తే కనుచూపు మేరనే కనిపిస్తుంది, అదే మనసుతో చూస్తే విశ్వమంతా కనిపిస్తుంది. ఆయన నుంచి నేర్చుకున్న జీవిత పాఠం నేను ఇదే. ఇప్పుడు చెప్పు, లాక్డౌన్ ఉంచాలా వద్దా? ఉంచండి బాబాయ్.